వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రగ్రహణ వేళ మీ రాశిని బట్టి ఎలా చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి? ఈ నెల 18వ తేదీన 2 చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా మీ రాశిని బట్టి ఏమి చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏడాది వైశాఖ పూర్ణిమ నాడు మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది. సాధారణంగా చంద్రగ్రహణం ప్రారంభం అవడానికి 9 గంటల ముందు శూతకాలం ప్రారంభమవుతుంది. అయితే ఈసారి భారతదేశంలో చంద్రగ్రహణం ప్రభావం కనిపించదు కాబట్టి మనకు శూతకాలం చెల్లుబాటు కాదు. అయితే ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేరు, ఈ సమయాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో 17వ తేదీన 2వ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది ఇలా ఉండగా జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణం వేళ మంత్రాలను పఠించడము, మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయటం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయటం వలన మీ జాతకంలో చంద్రుని స్థానం బలపడి గ్రహణ దోషం తొలగిపోతుంది. ఈ సందర్భంగా ఏ రాశి వారు ఎలాంటి మంత్రాలు జపించాలి, ఏ మంత్రాలు పఠిస్తే చంద్రుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం. మేషరాశి వారు. మేషరాశి వారికి రాశికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. మేషరాశి వారు చంద్రగ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయటం మంచిది. అలాగే గోధుమలు, బంగారం పప్పు, చందనం, ఎర్రని పువ్వులు తదితర వాటిని దానం చేయాలి. దీంతోపాటు ఓం శ్రీ హ్రీం క్లీం ఐం ఓం స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతుందని, చంద్రగ్రహణం వల్ల వచ్చేటువంటి దోషాలు తొలగిపోతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. వృషభ రాశి వారు. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో శ్రీ సూక్త పారాయణం చేస్తే చాలా మంచిదని చెప్తూ ఉన్నారు. బియ్యం, పాలు, పంచదార, తెల్లని పువ్వులు, తెలుపు రంగులో ఉండే వస్త్రాలను దానం చేయటం వలన ఈ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయట. అదేవిధంగా ఓం సీతాంశు విభాంశు అమృతాంశు నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలట. ఇలా చేయటం వలన ఉద్యోగులకు, అదేవిధంగా వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు కూడా పురోగతి ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణ సమయంలో మీ ఇష్టదేవత పారాయణం చేసుకోవాలి. దుర్గాదేవికి పండ్లను సమర్పిస్తే మంచిది. ఓం శ్రమ శ్రమ శ్రమం సహ చంద్రమసే నమః అనే మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని తెలియచేస్తూ ఉన్నారు. గ్రహణ కాలంలో గోమాతకు పచ్చిగడ్డిని తినిపించాలి. అదేవిధంగా తాజా కూరగాయలు, పండ్లు, పూలు, బట్టలు తదితర వాటిని దానం చేయటం వల్ల కూడా శుభఫలితాలు వస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. కర్కాటక రాశి వారు. ఈ రాశికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. చంద్రగ్రహణ కాలంలో శివుణ్ణి పూజించాలి. శివ రాహు చంద్ర మంత్రాలను జపించాలి. దీంతోపాటు ముత్యాలు, అన్నం, పాలు, నెయ్యి, కర్పూరం, తెల్లని పువ్వులు తదితర వాటిని గ్రహణ సమయంలో లేదా తర్వాత దానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయటం వలన మీ జీవితంలో పురోగతి తప్పకుండా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. తర్వాత సింహరాశి వారు. సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. చంద్రగ్రహణ కాలంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీంతోపాటు గ్రహణ సమయంలో లేదా తర్వాత రామమంత్రంలో గోధుమలు, ఆవు నూనె, ఎర్రటి వస్త్రాలను దానం చేయడం వలన శుభఫలితాలు తప్పకుండా వస్తాయి. కన్యా రాశివారు. ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణ కాలంలో శ్రీ గణేష్ చాలీసాని పఠించాలి. ఓం సీతాంశు విభాంశు అమృతాంశు నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీనితో పాటుగా నెయ్యి, కర్పూరం, జీడిపప్పు, తాజా కూరగాయలు, పండ్లు, పూలు తదితర వాటిని గ్రహణ సమయంలో లేదా తర్వాత రామమందిరంలో దానం చేయటం వలన వ్యాపారులకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఎన్నో లాభాలను కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. తులారాశి వారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణం వల్ల తులారాశి వారు లక్ష్మీ స్తోత్రం లేదా దుర్గా సప్తశతిని మనస్ఫూర్తిగా పఠించాలి. ఓం ఐం క్లీం సౌమ్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అదేవిధంగా గ్రహణ కాలంలో కర్పూరము, పంచదార, నెయ్యి, కూరగాయలు, పండ్లు, పూలు, గోధుమలు, వస్త్రాలను తదితర వాటిని దానం చేయటం వలన ప్రయోజనాలు ఎన్నో పొందడానికి అవకాశం ఉంది. సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు పెరగడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు. ఈ యొక్క రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో
హనుమాన్ చాలీస పఠించి సుందరకాండ పారాయణ చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఓం క్రం క్రీం కౌం సం ఓమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీనితో పాటు గ్రహణ సమయంలో పేదలకు గుమ్మడికాయ బెల్లం ఉరడపప్పు ఎర్రని పప్పువులు ఎర్రని వస్త్రం దానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని, ఇలా చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయని తెలియజేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారు. ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణం వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ఓం శ్రమ శ్రమ శ్రౌం సం చంద్రాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించాలి. గ్రహణం తర్వాత శ్రీ విష్ణు ఆలయాన్ని దర్శించుకోవాలి. ఆహార ధాన్యాలు, పసుపు రంగులో ఉండే పండ్లు, పువ్వులు, నెయ్యి, గోధుమ, ఉప్పు, పంచదార తదితర వాటిని దానం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసేస్తారు. మీ ఇంట్లో సానుకూల శక్తి అనేది పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. మకర రాశివారు. ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. అందుకే చంద్రగ్రహణ సమయంలో శని చాలీస పఠించి ఓం సం శనిశ్చరైన మహాని మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీంతో పాటు గ్రహణ సమయంలో లేదా తర్వాత నల్లని దుస్తులను దానం చేయటం వలన శుభ ఫలితాలు వస్తాయి. మీ జీవితంలో పురోగతికి అవకాశాలకు ఎక్కువగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కుంభరాశి వారు. ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. అందుకే చంద్రగ్రహణ కాలంలో శని చాలీస లేదా క్లిష్ట చాలీస హనుమాన్ చాలీస పఠించాలి. ఓం శ్రీ హ్రీ శ్రీ కమలే 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 కమలయే ప్రసీద్ ప్రసీద్ శ్రీ మహాలక్ష్మి మయి అనే మంత్రాన్ని పఠించాలి. చంద్రగ్రహణం తర్వాత బియ్యం, గోధుమలు, ఉప్పు, పంచదార, బట్టలు, పండ్లు, పువ్వులు పంపిణీ చేయాలి. మీనరాశివారు. ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణ కాలంలో విష్ణు చాలీస లేదా రామాయణ మహాభారతం తదితర వాటిని చదవాలి. ఓం హ్లీం దున్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. దీంతోపాటు పసుపు రంగులో ఉండే పండ్లు, పసుపు బట్టలు, కుంకుమ, పసుపు, బెల్లం తదితర వాటిని గ్రహణం రోజున దానం చేయాలి. ఈ సంవత్సరం 2వ చంద్రగ్రహణము 2018 తేదీన సంభవించబోతుంది. ఈ ఏడాదికి ఇదే చివరిది. ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకోసాగుతుంది. ముఖ్యంగా ప్రేమ విషయంలో లేదా దంపతుల మధ్య వివాదాల విషయంలో ఆందోళన చెందుతున్న వారికి ఈ యొక్క చంద్రగ్రహణం అదృష్టాన్ని తీసుకురాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే గ్రహణాలు అన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితంలో మార్పులను తెస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 25 హోలీ రోజున ఏర్పడింది. ఇది ఈ సంవత్సరంలో 2వ చంద్రగ్రహణం 17 సంభవిస్తుంది. ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణము. అయితే ఈ గ్రహణం అన్ని రాశులకు చెందిన వ్యక్తులపై భిన్నమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. ముఖ్యంగా ప్రేమ విషయంలో లేదా దంపతుల మధ్య వివాదాల విషయంలో ఆందోళన చెందుతున్న వారికి గ్రహణం అదృష్టాన్ని తీసుకొస్తుంది. చంద్రగ్రహణ సమయము ఈసారి భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున సంవత్సరంలో 2వ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణము 17 ఉదయం 6:11 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 10:17 వరకు ముగుస్తుంది. కనుక 2వ చంద్రగ్రహణం కూడా బాధ్యతలు కనిపించదు, శుద్ధకాలం ఉండదు. అయితే ఈ గ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. వృషభ రాశి వారు. చంద్రగ్రహణం వృషభ రాశి వారికి సుఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రేమ జీవితం బలపడుతుంది. వైవాహిక జీవితంలో సామరస్యత పెరుగుతుంది. ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం ఉంటుంది. తులారాశి వారు. ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణము తులారాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ రాశి వారికి చంద్రగ్రహణం చాలా ప్రయోజనంగా ఉంటుంది. దీంతో ఈ రాశి వారికి వివాహాలు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ప్రేమించుతున్న వారికి వారి పెళ్లి విషయంలో కూడా శుభవార్త వింటారు. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి గ్రహణం చాలా మంచిది. ఈ రాశి వారికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో మాత్రమే కాకుండా ప్రేమ జీవితంలో కూడా విజయాన్ని పొందుతారు. ఆరోగ్యం కూడా బాగుపడే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. వీడియోని వస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.